ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందేలా ఎంపీటీసీలు పని చేయాలని దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శి ఎంపీడీఓ కార్యాలయంలో దర్శి నియోజకవర్గంలోని ఎంపీటీసీల రెండు రోజుల శిక్షణ ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా మహోన్నతమైన సంక్షేమ పథకాలను అందించి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారని అన్నారు. మరోసారి ముఖ్యమంత్రి జగనన్న చేసుకునేందుకు మనం ప్రణాళిక బద్ధంగా గ్రామాలను అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఉంది అన్నారు. నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. అధికారులు ప్రజా ప్రతినిధుల సమన్వయంతో మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని అన్నారు. ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధికి అధికారులకి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. దీని నుండి కూడా మనకి శిక్షణ తరగతులు జరగడం జరుగుతున్నాయి. నేను నిన్న రాలేదు సార్, ఈ రోజు అనుకుంటున్నాను. నిన్న కూడా వచ్చింటే బాగుంటుంది అని అనుకుంటున్నాను సార్. ఈ రెండు రోజుల శిక్షణ శిబిరం అనేది ఎందుకు పెట్టారని మీకు ఇప్పటికే తెలుసుంటుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ పదవి ఏదైతే మీరు ఎదుర్కొని ప్రజా ప్రతినిధులుగా ఒక ఎంపీటీసీ స్థానంలో మీరు కూర్చోనున్నప్పుడు మీకున్నటువంటి అధికారాలు ఏంటి, అంటే మీకున్నటువంటి పవర్స్ ఏంటి, రెండవది మీకున్నటువంటి బాధ్యత ఏంటి, మీ విధి విధానాలు మీరు ఎలా చేసుకోవాలి అనేది కూడా మీరు చెప్పుకుంటారు తప్పనిసరిగా. మేము యాక్చువల్ గా మేము ఒక రెండు వారాల క్రితం మన సర్పంచులందరూ కూడా నేను సమావేశం పెట్టడం జరిగింది. ఆ రోజు మేము అనుకున్నాం ఎంపీటీసీతో కూడా తొందరలో మీటింగ్ పెట్టుకున్నామని. ఈ లోపల తెలిసి విధంగా శిక్షణ శిబిరం పెడుతున్నానసరికి సార్ నేను కూడా పాల్గొంటా, నేను కూడా వచ్చి వెళ్తున్నాను, మాటలు మాట్లాడతాను కూడా నేను ఆవేదే చెప్పాను. మరి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఈ పదం అనేది ఎప్పుడైనా కూడా మనం పదం అనేది రెండు విధాలుగా చూస్తాము ఎవరైనా కూడా. ఒకటి బాధ్యతగా చూసుకుని చూడటం, రెండోది పవర్ మాత్రమే ఎంజాయ్ చేద్దామని చెప్పి కొంతమంది ఉంటారు. రెండు రకాల ప్రజాప్రతి ఉంటారు. దయచేసి మీరు దీన్ని బాధ్యతగా తీసుకొని మీరందరూ కూడా నా యాక్చువల్గా మీకు తెలుగులో చెప్పాలంటే ఈ ఎంపీటీసీకి ఫుల్ ఫామ్ మరి మీకు చెప్పారో లేదో మరి నిన్న ఇవాళ మండల ఎవడే ఎంపీడీ గారు ఫోన్ వదిలేదు సార్. ఎంపీటీసీలకి నాకు తెలిసిన అర్థమైందంటే మండల ప్రాదేశిక నియోజకవర్గ టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీ అంటారు. అంటే ప్రాదేశిక నియోజకవర్గం అంటారండి, అంటే ప్రాదేశిక నియోజకవర్గం అంటే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏదైతే పరిధి ఉందో అదొక నియోజకవర్గం. టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీ అంటారంటే ప్రాదేశిక నియోజకవర్గం. మరి ఆ నియోజకవర్గానికి మీరు ప్రతినిధి. ఎంపీటీసీ ఎంపీసీ అంటారు మనం ఎంపీటీసీ దానికి తగ్గ దానికి గౌరవం మర్యాద అయితే తప్పనిసరిగా ఉన్నాయి. మీరందరూ కూడా ఈ బాధ్యత మీ పరిధిలో ఉన్నటువంటి రెండు గ్రామాలు ఉండొచ్చు, మూడు గ్రామాలు ఉండొచ్చు, పెద్ద గ్రామాలు అయితే ఒక గ్రామే ఉండొచ్చు. మరి మీరు ఆ ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి. రెండోది ఇక్కడికి వచ్చిన సమస్య కూడా ఉంది మనకి. ఇప్పుడు జనరల్ గా కొన్ని చోట్ల ఏంటంటే సర్పంచ్ ఉంటాడో తర్వాత జడ్పీ ఉంటుంది లేదంటే తాలూకా అనేది ఉంటుంది మధ్యలో. మనకు వచ్చేసరికి ఈ మండలం వచ్చేసరికి ఈ సర్పంచ్లకి ఎంపీటీసీలకి కొంచెం సమన్వయ లోపం అనేది అన్ని చోట్ల ఉంది. మన రాష్ట్రమే కూడా నేను చూసిన తర్వాత చాలా చోట్ల ఉంది. దీన్ని అధిగమించాలంటే ఒకటే, సర్పంచ్ అనే వాళ్ళకి వాళ్ళ విధులు వాళ్ళకున్నాయి, ఎంపీటీసీకి వాళ్ళ విధులు వాళ్ళకున్నాయి. సర్పంచ్ అనేవాడు గ్రామంలో సచివాలయం మనం పెట్టేగా మన ప్రభుత్వం వచ్చిన ముఖ్యమంత్రి గారు సచివాలయం ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక స్థానం కల్పించారు అక్కడ. కానీ ఆ సచివాలయంలో ఒక ఎంపీటీసీకి రెండు సచివాలయాలు ఉన్నాయనుకోండి, ఆ రెండు సచివాలయాల్లో ఎప్పుడైనా సరే వాళ్ళు దాన్ని సందర్శించి మీ ప్రజల కోసం అంటే మన ప్రజలు మనకి ఎవరైతే ఓటు వేసి మనం గెలిపించారో వాళ్ళ కోసం, గ్రామ ప్రజల కోసం, వాళ్ళ సమస్యల కోసం మీరు ఎప్పుడైనా కూడా ఈ సచివాలయంలో వెళ్ళి పనులు చేయించుకోవచ్చు.